चला मंचिद एवरू लेर एस्केप अयिपोदां डब्बु दोरकाले आ नरस्तु लेची पोवच्चु करेक्ट गा उंदे बाने उंदे ये लक्ष्मी इदे एवरु रवे 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 ना चलिया रवे रवे ना चलिया रवे 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 ఆపరేషన్ బెడ్ లో పడుకొని వెంటనే వచ్చేస్తున్నా. ఫోన్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇక్కడ నా పని ఏమై ఉండేదో. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎవరు లేరు, వెళ్ళిపోదాం. ఏ బాబు, ఆగు, నీ గురించి కళ్ళగంటున్నాను, వస్తున్నా. ఏంటిది కొత్త నెంబర్ వచ్చింది? హలో సార్, నేను దొరా. దొరా, ఎప్పుడురా కళ్ళు తెరిచావు? రెండు రోజులు అయింది సార్. నీతో మాట్లాడాలని ట్రై చేస్తుంటా డాక్టర్ వచ్చి నన్ను పడుకోబెట్టేస్తున్నాడు. అసలు కుదరడం లేదు. ఈ రోజు ఎలాగైనా ఎస్కేప్ అయ్యి మీ దగ్గరకు వద్దామని ట్రై చేస్తున్నాను. కళ్ళు తెరిచి రెండు రోజులైనా కూడా ఆడుకుంటున్నావా? అక్కడ ఏం చెయ్యను సార్ తప్పించుకోవడానికి. నేను ఏ గెటప్ లో ఉన్నానో తెలుసా? నర్సు గెటప్ లో ఉన్నాను. నేను నర్స్ అనుకుని ఇద్దరు నా వెనకాలే తిరుగుతున్నాను, పట్టుకుని తిప్పేస్తున్నాను. డబ్బు సేఫ్ గా ఉంది సార్? ఎక్కడుందో కరెక్ట్ గా చెప్పరా? డబ్బును కాపాడడం కోసం ఇంట్లో భద్రంగా దాన్ని మొత్తం ఒక చోట ఉంచాను. అక్కడ ఉన్నది నిజమే కదా? డబ్బును కాపాడడం కోసం నేను అంత విశ్వాసంగా ఉండుంటే ఇక్కడ నన్ను అందరూ ఏం చేస్తున్నారో చూడండి. సరే ఉండు, వస్తాను. ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. రండి సార్, రండి రండి. ఇది ఇక్కడ సార్ ఏమైందో తెలియడం లేదు. డబ్బు ఎక్కడ పెట్టావు? మీ డబ్బును కాపాడటం కోసం ఇంట్లో భద్రంగా దాన్ని మొత్తం ఒక చోట ఉంచాను సార్. ఎలా ఉంది? నా ఫోన్ నుంచి దొరచేత మాట్లాడి చూడు. దేవుడు మనవైపే ఉన్నాడు రా, మనవైపే ఉన్నాడు. ఈ బాబు తడాకా ఏమిటో చూపిస్తాను రా. మా ఊళ్ళో ఒకటి కాదు, వంద కాదు, వేలు వేలు వేల వేల ఆటోలు తిరిగేలా చేస్తాను రా, తిరిగేలా చేస్తాను. నేను ఓ 25 మొబైల్ షాపులు ఓపెన్ చేస్తాను రా. పెట్టు 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 పెట్టు. ఏంట్రా, పదైనా పెట్టుకుంటానరా? ఇప్పుడు ఇంత డబ్బు ఉందిగా. మన డబ్బే మన దగ్గర లేదు, ఇది వేరే వాడి డబ్బురా. ఇది ఎందుకురా మనకి? ఇది ఎవరి డబ్బో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరితేనే బాగుంటుంది. నీకు పిచ్చి పట్టిందా? ఎందుక ఇంత కష్టపడింది అంటే దీన్ని తిరిగి ఇచ్చామటావా? లేదు మామ, ఆ తర్వాత వాడికి మనకున్న తేడా ఏంటి? ఇచ్చేద్దాం ఆ తర్వాత. హలో, ఏంటి కవర్ స్టార్, ఎలా ఉన్నారు? ఎవరయ్యా? బాబు సూపర్ ఫ్యాన్ బాబు. జరుగు మళ్ళీ రెహమద్. సీమసింహం శేఖర్. ఏం కావాలరా మీకు? అయ్యో కవర్ గారు, మాకేం వద్దు, మీకేం కావాలో అడగండి. మీరేంట్రా నాకు ఇచ్చేది? మీ డబ్బు ఎక్కడా ఉంది? డబ్బు ఎక్కడ ఉంది? మా దగ్గర భద్రంగా. మీరు ఎవరిని ఎదిరిస్తున్నారో తెలుస్తుందా? ఏంటి కవర్ ఇలా అడుగుతున్నారు? మీరు తెలియకుండా ఉంటదా? ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూసేగా పెరిగాం. కేవలం అభిమానం అని సింపుల్ గానేశారు కదూ. ఏంటి కవర్ చిరుగుతోందా? ఆడుకోవద్దురా, అడుకోవద్దు. డబ్బు డబ్బు ఎక్కడుందిరా? రేపు ఉదయం ప్రకాశం నగర్ లో ఉన్న పూరిపాకల దగ్గరికి రా, అక్కడికి వచ్చి డబ్బు తీసుకో. ఒక్కళ్ళే రండి, వచ్చే తీరాలి. పోలీసుల దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే మొత్తం బ్లాక్ మనీ, అర్థమై ఉంటుంది. వస్తాను రాస్కర్. ఆటో ఆగండి. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నా నాన్న. ప్లీజ్ నాన్న, 2 డేస్ టైం ఇవ్వండి ప్లీజ్. వాడికి 3 నెలలు టైం ఇచ్చాను, మనిషి అడ్రస్ లేడు. నీకు 10 రోజులు టైం ఇచ్చాను, ఏమీ జరగలేదు. మళ్ళీ 2 రోజులు టైం అడుగుతున్నా ఎందుకు? నాన్న ప్లీజ్ నాన్న, 2 డేస్ వెయిట్ చేద్దాం. రే చెప్పరా, అన్న చెప్తున్నాడు కదా వచ్చే. లేదు చిన్నన్న, 2 రోజుల్లో కనిపెట్టేస్తాను. అన్న చెప్తే వినాలి, వచ్చి కూర్చోమన్నారా, కూర్చో ప్లీజ్ నాన్న. రా బయట, లగేజ్ రా 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 నాన్న, వస్తానే. లోపలికి వెళ్ళు. మీకు వేరే దారి లేవా? అన్న ముఖం మీద దుమ్ము పడుతుందిరా. మామ మన గురువు వచ్చాడు.
హలో నేను వచ్చేసాను చూసావా ఇక్కడ చూడలేదే ఏయ్ మమ్మల్ని కాదు ఆ జనాలను చూసావా ఏయ్ ఆడుకోవద్రా ఆడుకుంటున్నానా ఒక్కసారి నీ ఎదురుగా చూడు నీ బొమ్మ మీద దుమ్ము పడితే ఒకడు తుడుస్తున్నాడు చూడు దుమ్ము పడితేనే తను తట్టుకోలేకపోతున్నాడు చూసావా తిండికి తికాన లేకపోయినా నీ పోస్టర్ మీద ఎలా పడుకున్నాడో చూసావా అంత కష్టంలోనూ నిన్నే తలుచుకుంటున్నాడు చూడు అతనే నిజమైన అభిమానిరా ఏంటి కవరు ఏసీలోనే కూర్చుంటావా బయటికి రావా ఒకసారి కారు దిగు నమస్కారం సార్ బియ్యం రూపితే పిండి నన్ను ముట్టుకుంటే సావేరా సూపర్ డైలాగ్ సార్ మా నాయకుడి కోసం నేను ప్రాణాలైన ఇస్తాను మా నాయకుడి కోసం నేను ప్రాణాలైన ఇస్తాను సార్ కౌర్ సార్ కౌర్ సార్ కౌర్ గారు నమస్కారం అండి మీకోసం ప్రాణాలు ఇచ్చేవాడు చాలా మంది ఉన్నారు సార్ ఒకసారి చూడండి కావాలంటే నిజంగా మీరు గొప్పవారు సార్ మన హీరోని స్ట్రైట్ గా ఈ రోజే చూస్తున్నాను సినిమాలో కంటే నేరుగా చూస్తుంటేనే చాలా అందంగా ఉన్నారు అవును నా డబ్బు ఎక్కడ రా ఎప్పుడు రా ఇస్తారు హేయ్ మీ కౌర్ సార్ గారు నాతో ఏమన్నారు తెలుసా మీ గుడిసెలని తీసేసి పక్క ఇల్లు కట్టిస్తానన్నారు ఇప్పుడు చూడు హే ఇల్లు అంటే ఇల్లు మాత్రమే కాదు మిక్సీ గ్రైండర్ వాషింగ్ మిషన్ టీవీ అన్ని అన్ని ఇస్తున్నారు ప్రతి కుటుంబానికి ప్రతి నెల 10 కిలోల ఉప్పుడు బియ్యం 10 కిలోల పచ్చి బియ్యం 10 కిలోల బిర్యానీ ఆడుకోకండిరా మీ డబ్బెంతో తీసుకొని నా డబ్బు నాకు ఇచ్చేయండిరా నా డబ్బుతో ఆడుకుంటున్నారా మీరు నాకు కూడా వచ్చు మేం చెప్పే చూడకరా అక్కడ డబ్బులు ఇస్తాం ఏ కౌల్ సార్ మీ అందరికి హోమ్ థియేటర్ లో రిమోట్ వాన్ని ఇస్తారంట Hey!
ఎవరు పంపించారు? డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారండి. ఎవరు పంపించారు? కవర్ స్టార్.